అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని నెల్లూరు జిల్లా కలిగిరిలో పోలీసులు తనిఖీ చేశారు. అతని వద్ద నుండి గుట్కా ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ వీరేంద్రబాబు మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు కలిగిరిలో కొండాపురం రోడ్లో ఒక వ్యక్తి బస్తాలతో అనుమానంగా తిరుగుతున్నాడని సమాచారం రావడంతో అతడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. నిందితుడు కందిశెట్టి మాధవగా గుర్తించడం జరిగిందని అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అన్నారు. అతని వద్ద ఉన్న బస్తాలు తనిఖీ చేయగా 8300 ప్యాకెట్లు గుట్కాలు పట్టుబడ్డాయి అని వాటి విలువ సుమారు 100,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితుణ్ణి విచారణ చేపట్టి కేసు నమోదు చేశామని తెలిపారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మాకు రావడం సమాచారం మేరకు కొండాపురం రోడ్లో ఒక వ్యక్తి ఈ నిషేధిత గుట్కా ప్యాకెట్ తీసుకొని అక్కడ పెట్టుకోమని సమాచారం రావడంతో మా సిబ్బంది ఒకరిని అక్కడ పోవడం జరిగింది. అక్కడ వెళ్ళిన వెంటనే ఆ వ్యక్తి మమ్మల్ని చూసి పారిపోవడం ప్రయత్నించాడు. నిన్న అతను పట్టుకున్నాము. పట్టుకుంది ప్యాకెట్లు ఏముందని చూస్తే అందులో గుట్కా ప్యాకెట్లు ఉన్నాయి. అందుకే అతని పేరు ఏంటంటే మేము అతను అడిగితే నా పేరు కనిశెట్టి మాధవ్ అని చెప్పున్నాడు, కలిగిరి అని చెప్పున్నాడు. ఇందులో తర్వాత అవన్నీ మేము లెక్కేస్తే దాదాపు 8374 స్నాచెస్ ఉన్నాయి, చిన్న చిన్న ప్యాకెట్లు ఉన్నాయి. అతను అదుపులో తీసుకున్నాము. ఇంకా దీని వెనకాల ఎవరున్నారో కూడా విచారిస్తాము. విచారించి ఎవరున్నా సరే వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. టోటల్ కాస్ట్ ఎంత? టోటల్ కాస్ట్ దాదాపు 85,000 రూపాయలు కాస్ట్.